మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. చూసుకుంటే ఈ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు కేసీ వేణుగోపాల్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఈరోజు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకం కలిశారు. ప్రజెంట్ మనతో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈరోజు కాంగ్రెస్లో చేరికలు అంటే ఒక బీఆర్ఎస్కు బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. వెంకటేష్ నేతను ఎవరు ఊహించలేరు కేసీ వేణుగోపాల్ నివాసంలో, అది కూడా సీఎం రేవంత్ రెడ్డి వెహికల్ వచ్చి ప్రత్యక్షం అవుతారని. తర్వాత అక్కడ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మల్లికార్జున ఖర్గేని కలిశారు. అంటే ఏ విధంగా ఉండబోతుంది ఫ్యూచర్ కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిండ్రు, బీఆర్ఎస్ పార్టీతోటి మాకు ఇంకా అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ చేసిన దోపిడీ కానీ, దౌర్జన్యాలు కానీ, అక్రమాలు కానీ, కుటుంబ పాలన కానీ, మనుషులను వేధించడం కానీ, ఇవన్నీ 10 సంవత్సరాలు చూసిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న తెలంగాణ ఈరోజు. అందరూ జూన్ 2, 2014 స్వాతంత్రం వచ్చింది అని చెప్పి అనుకుంటాం కదా, తెలంగాణకి ప్రత్యేక రాష్ట్రం. కానీ ఆ రోజు భావన మూన్నాళ్ళ మురిపమే అయిపోయింది. ఎప్పుడైతే కేసీఆర్ గారు సీఎం అయిపోయినో దౌర్జన్యాలు స్టార్ట్ అయిపోయినాయి. మళ్ళీ డిసెంబర్ 3 కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నిజమైన తెలంగాణ ఇట్లుంటుందా అని చెప్పి ప్రజలు ఆనందంగా దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక డెమోక్రటిక్ స్పిరిట్ తోటి ఈరోజు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమ ఫలాలు ఎట్లా ఇవ్వాలి, ప్రజల సమస్యలను ఏ విధంగా మనం తీర్చాలి అని చెప్పి ప్రజలతో మమేకమై పనిచేస్తున్న తీరు తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. వాళ్ళు ఓరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కానీ, మిగతా పార్టీలో ఉన్న నాయకులు కానీ, మీరందరూ కూడా ఎందుకుంటున్నారు ఇంకా ఈ దరిద్ర పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో? మీరందరూ కాంగ్రెస్ పార్టీకి పోండి, తెలంగాణ ఇచ్చిన పార్టీ కదా, మీరందరూ అక్కడికి పోయి ప్రజాసేవ చేయండి అని చెప్పి ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది, ప్రజల నుంచి రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు చాలామంది నాయకులు ఆ కుటుంబ పాలనతోటి, వాళ్ళ ఆధిపత్యంతో విసిగిపోయిన నాయకులు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కు రానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం జిల్లాలో ఉన్న డీసీసీ ప్రెసిడెంట్లు కానీ, సీనియర్ నాయకులు కానీ, పిసిసి ప్రెసిడెంట్ గారు కావచ్చు, హైకమాండ్లో ఉన్న నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చే వాళ్ళందరినీ కూడా తీసుకోవట్లే. ఏరి కోరి మనకు పార్టీకి, ప్రజలకు ఉపయోగపడుతుంది, రేపు వాళ్ళ వల్ల పార్టీ బలోపేతం అవుతుంది అనుకున్న వాళ్ళనే ఒక్కొక్కరిని తీసుకుంటా ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మహబూబ్నగర్ ఎంపీ కుటుంబానికి చెందిన వ్యక్తి, కీలకమైన వ్యక్తి, యాక్చువల్గా ఈయననే మొత్తం నడిపిస్తాడు రాజకీయం, అటువంటి వ్యక్తి ఈరోజు మన్నే జీవన్ రెడ్డి గారు, ఒక యువ పారిశ్రామికవేత్త, ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి, ప్రజల కోసం చాలా సేవలు చేసే వ్యక్తి, గతంలో చేశాడు. ఆయన ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే వెంకటేష్ నేత విద్యాధికుడు, గతంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ఉండి కాంగ్రెస్ పార్టీలోంచి పోటీ చేసి అనివార్య కారణాల వల్ల అక్కడ లోకల్ పాలిటిక్స్ తోటి బీఆర్ఎస్కు పోయి ఎంపీ అయిండు. ఆయన కూడా ఈ 5 సంవత్సరాల వాళ్ళ పాలన ప్రత్యక్షంగా చూసిన తర్వాత విసుగు చెంది మళ్ళీ కాంగ్రెస్ గూటికి వస్తూ ఉన్నారు. తెలంగాణలో ఇప్పుడు ఎవ్వరు కూడా, మాకు పొలిటికల్ కెరీర్ భవిష్యత్తు కావాలనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా టీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో మిగిలరు. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా చాలామంది నాయకులని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, వాళ్ళకు తగిన బాధ్యతలు అప్పచెప్తుంది. మా లక్ష్యం ఒకటే, 17 పార్లమెంట్లు మేము తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కియాలన్న తపనతోటే కాంగ్రెస్లోని ప్రతి కార్యకర్త కూడా పనిచేస్తా ఉంది. మీరే చెప్తున్నారు, జీవన్ రెడ్డి మొత్తం తానే చూసుకుంటున్నారు రాజకీయాలు, రాజకీయ నేపథ్యమైన కుటుంబం, ఆయన కుటుంబంలోనే ఒక వ్యక్తి మన్నెం శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు, మొత్తం తానే నడిపించినప్పుడు ప్రజెంట్ ఈయన బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు కాబట్టి ఇటు మన్నె శ్రీనివాసరెడ్డి గారు కూడా కార్యదర్శి చేపట్టుకునే అవకాశం ఉందా? అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే కుటుంబంలో అందరు కలిసే నిర్ణయం తీసుకుంటారు. అది ఉమ్మడి కుటుంబం, వ్యాపారమైనా ఇంకేదైనా అది ఉమ్మడి కుటుంబం, అందరికి తెలిసిన విషయమే. ఖచ్చితంగా కుటుంబంలో నిర్ణయం తీసుకునే వాళ్ళ రాజకీయ వారసునిగా జీవన్ రెడ్డి గారిని ముందుకు నిలిపి కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు వచ్చారు. రైట్, ముందుగా అందరూ అనుకుంటున్నట్లుగా నిన్న నుంచి అయితే ఒక సమాచారం అవుతుంది జీవన్ రెడ్డి గారితో పాటు మీరు వస్తారు, మళ్ళీ రవి గారు వస్తారని. కానీ వెంకటేష్ నేతని ఎవరు ఊహించలేదు, అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారి వెహికల్లోనే కేసీ వేణుగోపాల్ నివాసంలో ప్రత్యక్షమయ్యారు. మీకేమైనా ముందు సమాచారం ఉందా? మాకు సమాచారం ఉంది. ఇంకా మీరు ఊహించని వ్యక్తులు కూడా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నారు, మాజీ మంత్రులు కూడా చేరబోతూ ఉన్నారు. కానీ ఒకటే కండిషన్ కాంగ్రెస్ పార్టీ, ప్రజల్లో మంచి నడవడికతోటి మంచి మార్కులు తెచ్చుకొని ఎటువంటి చెడ్డరి మార్కులు లేని వాళ్ళనే కాంగ్రెస్ పార్టీ ఏరుకోరి తీసుకుంటా ఉంది. బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కొన్నారా చేరేవారు? ఉన్నారండి, ఎందుకంటే ప్రజల
కాంగ్రెస్ పార్టీ పాలన కోరుకుంటూ ఉన్నారు, ప్రజల నుంచి డిమాండ్ వస్తూ ఉంది. ఇక్కడ అక్కడ ఉన్న గ్రామస్థాయిలో చాలామంది మారిపోతూ ఉన్నారు. మీరు చూడండి, చాలామంది సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, విసిగిపోయి ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అరాచక పాలన. ఎవరికి స్వేచ్ఛ లేదు, తమ విధులు తాము నిర్వర్తించుకునే స్వేచ్ఛ లేదు కాబట్టి ఆత్మగౌరవం ఆత్మాభిమానం చంపుకొని ఇంకెన్నాళ్ళు ఉండాలని చెప్పి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉన్నారు. జగన్ రెడ్డి గారికి ఏమైనా అష్యూరెన్స్ ఇచ్చారా రానున్న లోక్సభ ఎన్నికలను పోటీ చేసేందుకు అవకాశం ఉందా? జీవన్ రెడ్డి గారు అన్కండిషనల్గా కాంగ్రెస్ పార్టీలో చేరారు. జీవన్ రెడ్డి గారు యువకులు, ఇంకొక 30 ఏళ్ళ రాజకీయ జీవితం ఉంది, ఎన్నో అవకాశాలు వస్తాయి, మా అందరికీ వస్తాయి. ఇప్పుడు మా పెద్దలు చిన్నారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, ఒక కాంగ్రెస్ సైనికుడిగా చేసి ఇక రోజు మంత్రిగా ఉన్నారు. ఈరోజు ఒక మా అందరికీ వాళ్ళ ఆదర్శం ఈరోజు, అంటే సీటును కూడా త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ కోసం ఈరోజు ఏం ఆశించకుండా పార్టీకి పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి నాయకుల అడుగుజాడల్లో మేమందరం కూడా నడుస్తాం.